ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెనీ ఉమెన్స్ వెల్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే బాగున్నానండి సో మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వీడియో చూడబోయే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఒకవేళ ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి సో వాటిని కూడా ఒకసారి చూడండి ఇలా నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా సో చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనం ఇలా డ్రా చేసుకున్నాం కదండి డిజైన్ అనేది ఇప్పుడు వచ్చేసి నేను చూడండి ఈ విధంగా రెడ్ కలర్ తీన్ తీసుకున్నానండి ఇది తీసుకొని ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ నెక్ అనేది డిజైన్ చేశాను కదా ఇక్కడ నెక్ డ్రా చేసుకున్నాను చూడండి ఈ నెక్ని ఏంటంటే ఇక్కడ అవుట్లైన్ ఉంది కదండి టూ సైడ్స్ కూడా ఈ అవుట్ లైన్ పైన నేను సో సో ఈ విధంగా నేను ఈ రెడ్ కలర్ త్రీడీకోన్తో ఇలాగా డిజైన్ చేసుకుంటున్నాను అయితే ఏంటంటే ఫ్రెండ్స్ మనం మధ్యలో ఆపకుండా ఒకటే స్ట్రీట్గా వేసుకుంటూ పోతే మధ్య మధ్యలో మనకి డాట్స్ అనేది పడకుండా వచ్చేస్తుంది సో అలా ఎవరికైనా వీలైతే కనుక నెక్ అంతా కూడా ఒకేసారి వేసేసుకోండి సో అప్పుడు మనకు మధ్య మధ్యలో ఎలాగ ఎలాంటి ఇది అనేది ఉండదు చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బ్లూ కలర్ తీసుకున్నానండి ఈ బ్లూ కలర్తో ఇలాగ ఈ మధ్యలో డాట్స్ లాగా పెట్టేసుకుంటున్నానండి ఇలా మనం డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి డాట్స్ లాగా పెట్టుకోవచ్చు కావాలంటే మధ్య మధ్యలో ఒకవేళ ఎవరికైనా ఇంకా బాగుండాలి అనుకుంటే చెక్స్ లాగా కూడా వేసుకోవచ్చు అండి లైన్స్ లైన్స్ గీసుకొని ఆ లైన్స్ మధ్యలో కూడా ఈ డాట్స్ పెట్టుకోవచ్చు సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ ఈ రెడ్ కలర్ త్రీడీకోన్ తీసుకొని ఇక్కడ డ్రా చేసు చేసుకున్న ఫ్లవర్ ఉంది కదండి ఈ ఫ్లవర్ పైన నేను ఇలాగా మొత్తం కూడా అవుట్ లైన్ పైన ఇలాగ రెడ్ కలర్తో వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ అండి మనకు వీడియోలో ఎల్లో లాగా కనిపిస్తుంది కానీ యాక్చువల్గా ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట సో ఇలాగ నేను డాట్స్ అనేవి పెట్టుకుంటున్నానండి ఓకే ఖాళీగా ఉంటే మనకి అంత లుక్ అనేది ఉండదు అందువల్ల నేను ఇలాగా డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను ఇలా డాట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా ఇలా డాట్స్తోనే ఫిల్ చేసేసానండి ఇలా ఫిల్ చేసిన తర్వాత ఈ ఫ్లవర్ అయిపోయింది కదా ఈ ఫ్లవర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలా వేసుకోవాలండి ఇదంతా కూడా నేను సేమ్ అదే ఆరెంజ్ కలర్తోనే ఇలాగ మొత్తం వేసేసుకుంటున్నాను ఆరెంజ్ కలర్లోనే లైట్ కలర్ అనమాట అందువల్ల మనకి యెల్లో లాగా కనిపిస్తుంది అక్కడ సో తర్వాత ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఇలా మనం ఇదంతా వేసుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి నేను బ్లూ కలర్ త్రీ డికోన్ తీసుకుంటున్నాను ఈ బ్లూ కలర్ త్రీ డికోన్తో ఇక్కడ గీసుకున్న ఈ మెళికలు ఉన్నాయి కదండి ఈ మెళికల్ని కూడా మనం ఇలాగ వేసేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే మధ్య మధ్యలో గ్యాప్స్ అనేవి రాకుండా స్మూత్గా పడాలి అంటే ఈ త్రీడికోన్ అనేది మనం యూస్ చేయడానికి ముందు కంపల్సరీ దాన్ని బాగా షేక్ చేయండి ఆ త్రీడికోన్స్ ట్యూబ్స్ ఉన్నాయి కదా వాటిని బాగా షేక్ చేయడం వల్ల మనకి వేసేటప్పుడు చాలా స్మూత్గా అంటే ఈజీగా పడిపోతుంది అనమాట అక్కడ మనం గట్టిగా ప్రెస్ చేసి బొటన్ వీళ్ళంతా పెయిన్ రావడం అలా ఉండే నాకు స్టార్టింగ్లో తెలియక వచ్చేది తర్వాత నేను ఏం చేశానంటే దాన్ని బాగా షేక్ చేస్తే అప్పుడు అనమాట అప్పుడు స్మూత్గా పడిపోతుందని తెలిసింది ఓకేనా ఇది ఒక టిప్ అండి ఎవరైనా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మొత్తం బ్లూ కలర్తో వేసుకున్న తర్వాత ఇప్పుడు రెడ్ కలర్ త్రీ డీ కోన్ తీసుకున్నాను కదా ఇప్పుడు దీంతో ఇలా వేసుకుంటున్నానండి ఇక్కడ ఈ లైన్స్ కూడా ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ రెడ్ కలర్తో ఆ లీఫ్స్ ఉన్నాయి కదండి ఆకులు ఆ మధ్యలో ఇలాగా రెడ్ కలర్తో డాట్స్ అనేది పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే యాక్చువల్గా మనం లీవ్స్కి గ్రీన్ కలర్ యూస్ చేస్తాం కదా ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్న క్లాత్ అనేది గ్రీనే కాబట్టి అక్కడ మనం గ్రీన్ కలర్ వేస్తే అంత లుక్ అనేది ఉండదు అంటే అందులోనే సెల్ఫ్ కలర్ లాగా అయిపోయి అట్రాక్షన్ అనేది ఉండదు అనమాట సో గురించి ఇక్కడ నేను లీవ్స్కి ఇలాగా బ్లూ కలర్ అనేది వేశాను వేసిన తర్వాత ఇలాగ రెడ్ కలర్ డీ కొంత డాట్స్ పెట్టుకుంటున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం డాట్స్ పెట్టుకున్న తర్వాత లుక్ అనేది చాలా బాగుంది కదా సో ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఇంకా గ్రాండ్గా కావాలి అనుకుంటే ఇలా నెక్ ఒకటే కాకుండా ఇంకా మా బ్యాక్ బ్లౌజ్ అంతా ఉంది కదండి అదంతా కూడా మనం ఈ త్రీ కలర్స్తో మంచిగా అంతా డాట్స్ కూడా పెట్టుకోవచ్చండి బట్ ఇంకా సింపుల్గా కావాలనుకునే వాళ్ళు జస్ట్ ఇలా ఒక ఫ్లవర్ తీగా ఫ్లవర్ వేసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి సింపుల్గా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది మీకు నచ్చిందా లేదా అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి సో చూడండి ఇలా వేసుకున్న తర్వాత అక్కడ బ్లూతో రెడ్ లైన్స్ దగ్గర డాట్స్ అనేవి పెట్టుకున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనకి ఈ డిజైన్ అంతా అయిపోయింది కదా అయితే ఇప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఫ్రెండ్స్ ఫస్ట్ నేను ఆ నెక్ దగ్గర మధ్యలో బ్లూ కలర్ డాట్స్ పెట్టాను కదా సో తర్వాత ఆరెంజ్ కూడా పెడితే బాగుంటుంది అనిపించింది అందుకనే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఇక్కడ ఇదంతా కూడా ఆరెంజ్ కలర్తో పెట్టానండి అప్పుడు మనకి ఏంటంటే ఈ త్రీ కలర్స్ మిక్స్ అయ్యి ఇంకా చాలా బాగుంటుంది లుక్ అనేది సో చూడండి ఇప్పుడు ఆరెంజ్ కలర్ పెట్టిన తర్వాత ఇంకా బాగుం మంచిగా గ్రాండ్గా బ్రైట్గా అనిపిస్తుంది కదా సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నెక్ కూడా చాలా బాగా వచ్చింది కదండి సో చూసారా ఫైనల్గా అయిపోయిన తర్వాత లుక్ అనేది ఇలా ఉందండి ఫ్రెండ్స్ సో ఇది ఎలా ఉందనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్